అగ్నిపథ్ స్కీమ్ తెచ్చింది కేంద్రం డబ్బులు కట్టడానికి. ఇంకా వేరే రీజన్ లేదు. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఒక కారణం ఏంటంటే ఏజ్ యంగ్ అంటే ఇప్పుడు సగటున సైన్యం వయసు 32 ఏళ్ళు ఉంది. ఈ అగ్నిపథ్ స్కీమ్ వల్ల 26 ఏళ్ళు అవుతుంది. యంగర్ ఫోర్స్ మోర్ ఫిట్టర్ ఆర్మీ ఉంటుంది అని అంటున్నారు. దాంతోపాటు ఈ 4 ఏళ్ల తర్వాత వారు సుశిక్షితులై ఉంటారు కనుక బయటికి వెళ్తే వాళ్ళకు బోలడని అపార్చునిటీస్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ, ఒక విప్లవాత్మకమైనటువంటి మా విధానం అంటున్నారు. కానీ రియాలిటీ ఏంటి, ఇది ఎందుకు ఈ పనిచేశారు? సో ఆర్మీలో సహజంగా 15 ఏళ్ళు పనిచేస్తే జీవితకాల పెన్షన్ ఉంటుంది. సో పెన్షనర్ల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 32 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ప్రకారం. ఇందులో ప్రతి ఏటా 55 వేల మంది కొత్తగా ఆర్మీ పెన్షనర్లు క్రియేట్ అవుతున్నారు. సో వీరి పెన్షన్ వ్యయము మొత్తం రక్షణ వ్యయంలో 2010లో 19% ఉండే, ఇప్పుడు అది 2020-21లో 26% అయింది. మొత్తం రక్షణ వ్యయంలో 26% మేరకు ఈ పెన్షన్లపైనే వెచ్చిస్తున్నారు. ఇది అమెరికాలో 10%గా ఉంది, యూకేలో 14%గా ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఐడిఎస్ఏ లెక్కల ప్రకారం. సో అందువల్ల మన దేశంలో కంపారిటివ్లీ చాలా ఎక్కువగా ఉంది కనుక ఈ డిఫెన్స్ ఎక్స్పెండిచర్లో గణనీయమైన భాగం పెన్షన్లకు పోతుంది కనుక ఆయుధాల కొనుగోలుకు ఆధునీకరణకు వ్యయం డబ్బులు సరిపోవడం లేదు అనేది సమర్థించే ఈ అగ్నిపథం సమర్థించే వారి వాదన. అయితే అర్థం కావాల్సింది అనేది యుద్ధ భూమిలో దేశ భద్రత అంటే కేవలం ఆయుధాలే కాదు, దేశ భద్రత అంటే సుప్రీం సాక్రిఫైస్కు సిద్ధపడుతున్నటువంటి సైనికులు కూడా దేశ భద్రతలో భాగం. అందువల్ల మానవ వనరులు లేకుండా కేవలం టెక్నాలజీ పైన, యుద్ధ ట్యాంకుల పైన, హెలికాప్టర్, ఆర్మీ ఫైటర్ జెట్లపైన ఆధారపడి యుద్ధం చేయం. సో ఈ వాస్తవాన్ని గమనించకుండా మానవ వనరులు వేరు, ఆయుధాలు వేరు అనేది తీస్తున్నారు. మానవ వనరులను మించిన ఆయుధాలు లేవు. అందువల్ల వాళ్ళపైన పెట్టే ఖర్చు అది భారం అనుకుంటే ఎంత అన్యాయం. కావాలనుకుంటే రక్షణ రంగంలో మనకు అందరికీ తెలుసు అనవసరపు కొనుగోళ్ళు, అనేక కాగ్ నివేదికలు చెప్పాయి, కొన్న ఆయుధాలను ఉపయోగించుకోకుండా ఉండడం, ఎక్కువ ధర కొనడము. రక్షణ కుంభకోణాలు మామూలు కాదు. బోఫోర్స్ నుంచి అగస్టా వెస్ట్లాండ్ వరకు, రాఫెల్ వరకు మనం ఎన్ని ఆరోపణలు చూసాం. సో నిజంగానే రక్షణ ఖర్చులో, రక్షణ వ్యయంలో గనక జరుగుతున్న అవకతవకల్ని, అవినీతిని గనక నివారిస్తే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాదు. అది చేయాల్సింది వదిలేసి మీరు సైనికులపై సంక్షేమం పైన ఖర్చు పెడతా పెట్టడం తగ్గిస్తానంటే అది అన్యాయం కదా. అసలు సైనికుల పెన్షన్ ఖర్చుగా చూడడం ఏంది? వారు తమ జీవితాన్ని ఫణంగా పెట్టి దేశం కొరకు 15 ఏళ్ల పాటు పోరాడితే ఏ క్షణంలో ఏ శత్రుదాడిలో చనిపోతారో తెలియక, ఏ శత్రుదాడిలో జీవితకాలపు అంగవైకల్యం వస్తుందో తెలియక పోరాడినటువంటి సైనికులకు శేష జీవితంలో వారు కాస్తంత కంఫర్టబుల్గా ఉండటానికి ఇచ్చే పెన్షన్పై కూడా జమ లెక్కలేసుకుంటారా? సో ఇంతకన్నా నియమ వాస్తవంగా యుద్ధ భూమిలో పోరాడే సైనికుల పైన పెట్టే పెన్షన్ ఖర్చు తక్కువ, ఇంకా రక్షణ రంగంలో ఉన్న సివిలియన్ ఎంప్లాయీస్ పైన పెట్టే ఖర్చు ఎక్కువ. మీకు ఉదాహరణకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో 15 లక్షల మంది పనిచేస్తే అందులో 375 వేల మంది క్లర్కులు ఇలాంటి వాళ్ళే. వాస్తవంగా జవాన్లు వీరికి వచ్చే పెన్షన్ తక్కువ. ఇప్పుడు మీకు మిలిటరీ ఎవరేజ్ పెన్షన్ 138 వేలు ఏడాదికి, అదే మీరు రక్షణ శాఖలో ఉండే సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరేజ్ పెన్షన్ 538 వేలు. అంటే యుద్ధం చేసేవారి ఎవరేజ్ పెన్షన్ ఏమో 138 వేలు. యుద్ధం చేసేవారిని అడ్మినిస్టర్ చేసి పరిపాలనా యంత్రాంగం ఏమో 538 వేలు. ఎందుకంటే సైనికులు సహజంగా 35-37 ఇయర్స్ ఎవరేజ్లో రిటైర్ అవుతారు, అదే డిఫెన్స్ సివిలియన్ ఎంప్లాయీస్ 58 ఏళ్ళకి రిటైర్ అవుతారు. సో వాళ్ళ భారం ఎక్కువ వాస్తవంగా. దాని గురించి మాట్లాడకుండా యుద్ధ భూమిలో ప్రాణాలకు తెగించి పోరాడే వారి పెన్షన్ గురించి మాట్లాడడంలో అర్థం ఉందా? యుద్ధ భూమిలో పోరాడే వారి పెన్షన్ లెగ్గపై జమా లెక్కలేయడం కరెక్ట్ అవుతుందా? సో అందువల్ల కేవలం పెన్షన్ దృష్టితో దీన్ని చూడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. రక్షణ శాఖలో అవినీతిని తొలగించి రక్షణ రంగ కొనుగోళ్లను ప్రక్షాళన చేసి అవసరమైతే రక్షణ కొరకు సందర్భోచితంగా ఎక్కువ ఖర్చు పెట్టడం ద్వారా సమస్యకు పరిష్కారం తప్ప సైనికుల సంక్షేమాన్ని తొలగిస్తానంటే మొరాల్ లేని సైనికులు
ఏం చేయగలుగుతారో మన ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యాన్ని చూస్తే అర్థమవుతుంది, ఉక్రెయిన్లో రష్యా సైన్యాన్ని చూస్తే అర్థం కావడం లేదా?